శ్రీ గురుచరిత్ర పారాయణ అధ్యాయం 9. ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి ఒక చాకలి వాడు రచకుడు రాజైపోతాడు. అది కూడా ఎవరి వల్ల? శ్రీపాద శ్రీవల్లభుల అవతారమూర్తి అనుగ్రహం వల్ల. తర్వాత శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అవతారం కూడా సమాప్తి అవుతుంది. ఇప్పుడు గొల్లెతకు చంద్రమౌళీశ్వర స్వామి వారి కటాక్షం లభించినటువంటి సంగతి శ్రీపాద శ్రీవల్లభ గురుదేవులు ఈ మూఢబాలకుడిని మహాపండితుడైనటువంటి చేసినటువంటి అనుగ్రహించినటువంటి ఆ కథ విని నా జన్మ ధన్యమైపోయింది. సిద్ధయోగీంద్ర అని చెప్పి సిద్ధపురుషుణ్ణి ఏమడుగుతున్నాడు, శ్రీపాద శ్రీవల్లభుల వారు కరవీరపురంలో ఉండగా ఇంకా ఏం జరిగింది, అక్కడ గురుదేవులను చూసినటువంటి మహిమలు ఏమైనా ఉంటే కనుక నాకు చెప్పండి అని కోరుకుంటాడు. అప్పుడు సిద్ధపురుషుడు చెప్తాడు, గురుదేవులంటే ఎవరనుకున్నావు? భక్తవత్సలు, ఆశ్రిత జన పోషకులు. వారి మహిమలను గురించి ఎంత చెప్పినా సరే తక్కువే, ఎంత కొనియాడినా కూడా తనివి తీరదు. కరవీరపురంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన నీకు చెప్తాను, శ్రద్ధగా విను అంటూ రజకుడు రాజైనటువంటి కథను చెప్పడం ప్రారంభించాడు. ఆ గ్రామంలో ఒక రజకుడు ఉండేవాడు. అతడు శ్రీపాద శ్రీవల్లభ గురుదేవుల వారికి నమ్మిన బంట అనమాట. గురుదేవులు రోజు కూడా నదిలో స్నానం చేయడానికి వెళ్ళేవారు. అక్కడ అందరిలాగే సూర్యుడికి అర్ఘ్యమిచ్చేవారు, ఎంతో భక్తితో సంధ్యావందనం చేసేవారు. వారు త్రిమూర్తి స్వరూపులైనా కూడా మానవ రూపంలో ఉన్నటువంటి కారణం చేత మానవుల్లాగే ప్రవర్తించేవాడు. ఎప్పుడు కూడా నిజమైనటువంటి గురువు తాను గురువు అని చెప్పుకోడు, తాను గురువులాగా కనబడడు. అది ఆయన ఎలా ఉండేవాడు శ్రీపాద వల్లభులు వారు, నివురుగప్పినటువంటి నిప్పులా ఉండేవాడు. అది అసలు నిప్పు అని కనబడదన్నమాట. అలాగే గురువుగా ఆయన అస్సలు ఉండేవాడు కాదు, దివ్య పురుషుడుగా ఆయన అసలు తన యొక్క ఉనికిని ఏ భక్తుడికి కూడా తెలియనిచ్చేవాడు కాదు. ఆయన పాదాల నుంచే గంగ పుట్టింది. అలాంటిది మహానుభావుడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారు గంగా స్నానాలు చేయడం ఏమిటి, ఆయన పుణ్యం సంపాదించుకోవడం ఏమిటి, ఇదంతా కూడా ఆయన జగన్నాటక సూత్రధారి. అలా ఆయనంతటి వారే స్వయంగా వచ్చి స్నానం చేస్తుంటే ఆ గంగ పరమ పవిత్రమైపోతుందన్నమాట. అంతా కూడా ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాడు, లోకానుగ్రహం చేస్తున్నాడు, ఇది జగన్నాటకం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ కూడా అంతే. మరి ఆయన అవతారంలో ఆయన అసలు దివ్య పురుషుడని ఎవరికి కూడా తెలియనిచ్చేవాడు కాదు. చివరికి తన ప్రియురాలైనటువంటి రాధాదేవికి కానీ, అలాగే తన భార్యలైనటువంటి సత్యభామకి కానీ, రుక్మిణికి కానీ ఎవరికి కూడా తెలియనిచ్చేవాడు కాదు. అయితే ఆ సందర్భం వచ్చినప్పుడు మరి ఆయన దివ్యలీలలు చూపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మర్చిపోయేటట్లు చేసేవాడు. యశోదమ్మకి మరి ఆమె నోటిని ఇలా తీయగానే సర్వలోకాలు అన్నీ కూడా కనిపించిన తర్వాత మూర్చపోతుంది అయ్యి బాబోయ్ అని మనం భయపడిపోతాం. స్వామివారి యొక్క దర్శనం జరిగితే విశ్వరూప సందర్శనం చేసుకున్నటువంటి అర్జునుడు, మరి భీష్ముడు వీళ్ళంతా కూడా భయపడిపోయారు. అందుకనే మళ్ళీ వాళ్ళకి విస్మృతి అంటే స్మృతి పోయేలాగా చేసేస్తాడనమాట. అలాగే యశోదకు కూడా చేశాడు. అలాగే గురుదేవులైనటువంటి శ్రీపాద వల్లభులు కూడా మామూలు మనిషిలాగా మనలాగా సంధ్యావందనం చేస్తారు, తీర్థయాత్రలకు వస్తారు, అర్ఘ్యాలు ఇస్తాడు, అలాగే మహిమలు చేస్తాడు. వెంటనే ఆ మహిమలు మర్చిపోయేలాగా వాళ్ళని చేసేస్తారనమాట. అలాగే గురుదేవులు ఏం చేస్తారంటే స్నానఘట్టంలో స్నానం చేస్తున్నారు. ఆ సమయంలో ఒక చాకలివాడు రజకుడు బట్టలు తూకుతున్నాడు. అతను ఏం చేస్తాడంటే శ్రీపాద శ్రీవల్లభుల వారిని గమనించి వారికి భక్తిభావంతో రోజు నమస్కారం చేసేవాడు. ఆ రోజు నుంచి ఆ రోజు వచ్చి స్నానం చేస్తుంటే చూసి మొదటిసారి దండం పెట్టాడు కదా, ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా శ్రీపాద వల్లభులు వారు స్నానానికి రాగానే వెళ్ళి ఆయనకి నమస్కారం చేస్తాడు, పాదాభివందనం చేస్తాను, భక్తిని చాటుకునేవాడు. అతడు గురుదేవుల స్నానానికి ముందే వచ్చి నమస్కారం చేసేవాడు. గురుదేవులు స్నానం అయిపోయిన తర్వాత, శుద్ధి అయిన తర్వాత, పవిత్రమైన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఆయనకి నమస్కారం చేసేవాడు కాదు. దాంట్లో ఉన్నటువంటి ఆయన ఉద్దేశం ఏమిటంటే పవిత్రత అనేది గురుదేవుల్లోనే ఉంది తప్ప స్నానం చేయడం వల్ల ఆయన నార్మల్ మనిషిలాగా సామాన్య మనిషిలాగా శుద్ధి అయ్యాడు అని కాదు. స్నానం చేయకపోయినా సరే గురుదేవులు పవిత్రుడు. స్నానం నది స్నానం చేసిన తర్వాత మనం జాడ్యం వదిల్చుకొని మనం పవిత్రత అయ్యామని అనుకుంటాం కదా, అది ఈ గురువు గారికి గురుదేవులకి అప్లై కాదు అనేటటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడనమాట. కాబట్టి ఆ రోజు ఎప్పటిలాగే నమస్కారం చేయడానికి వచ్చాడు. అతను ఆ చాకలవాడిని చూసి గురుదేవుడు ఏమడుగుతాడంటే, ఓయి రజక, ఊరందరి స్వచ్ఛత కోసం అందరూ శుభ్రంగా ఉండాలని చెప్పి నువ్వు పడుతున్నటువంటి కష్టం అది సామాన్యమైనటువంటి కష్టం కాదు. కాబట్టి వారందరినీ పాలించేటటువంటి అధికారం నీకు తప్పకుండా వస్తుంది, వెళ్ళు రజక, రాజువై పాలించు అని అన్నాడు.
ఆ మాటలు వినగానే ఈయన ఏమంటాడు, మీ ఆశ్రయమే నాకు రాజ్యం స్వామి, మీ ఆశ్రమమే నాకు రాజ్యం, మీ సేవే నా వృత్తి, మీ ఆశ్రయమే నాకు సౌభాగ్యం అన్నాడు. మీ దర్శనార్థం వచ్చేవారి వస్త్రాలని స్వచ్ఛంగా ఉంచడమే నా అచ్చమైనటువంటి పాలన అంటూ దూరం నుంచే సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. అది వినయము భక్తి అంటే. అలాగే వసంతకాలం వచ్చేసింది. అది వైశాఖ మాసం. ఒక మ్లేచ్చరాజు తన రాణివాసం స్త్రీలను పెట్టి వెంట పెట్టుకుని వచ్చి నావలో నది విహారం చేస్తున్నాడు. అతని సైన్యమంతా కూడా గట్టు మీద విడిది చేసింది. ఏనుగులు, గుర్రాలు, వంటలు అన్నీ ఉన్నాయి. వినోదార్థం వివిధ వాయుధ్యాలను మోగిస్తూ సంగీతానందాన్ని అనుభవిస్తున్నారు విద్వాంసులు. ఆ సమయంలో గురుదేవుల ఆశ్రమానికి వెళుతూ అటువైపుగా వచ్చాడు రజకుడు. అక్కడ రాజుగారి వైభవోపేతమైనటువంటి నదీ విహారాన్ని, రాణుల సౌందర్యాన్ని, తర్వాత నావ యొక్క అలంకారాన్ని, రాజపరివారం దర్పాన్ని, సైనికుల క్రమశిక్షణని చూసి ఆశ్చర్యపోయాడు. భూమి మీద పుట్టానన్న మాటలే కానీ ఎప్పుడు ఇంతటి వైభోగాన్ని కల్లోగడా నేను చూడలేదు. నా జీవితం అతి సామాన్యమైంది. కాకిలా 100 ఏళ్ళు బతికినా ఇలా నా జీవితం అంతే. హంసలాగా ఒక్కరోజైనా సరే ఆ రాజుగారి జీవితమే జీవితం అని అనుకున్నాడు. అంతలోనే గురుదేవులు అలా అటువైపు వచ్చారు. దూరం నుంచే గురుదేవులకి సాష్టాంగ నమస్కారం చేశాడు ఈ రజకుడు. చేసేసరికి రజకుడి మనసులో కొత్తగా ఏదో కోరిక పుట్టినటువంటి విషయం గురుదేవుల వారికి ఇలా కనిపెట్టేశారు. స్వామివారికి అర్థమైపోయి, ఓయి రజకాగ్రిణి, ఏమాలోచిస్తున్నావు అని అడిగాడు. వెంటనే రజకుడు ఏమాత్రం దాపరకం లేకుండా, గురుదేవా, నేను రాజుగారిని చూశాను, అదృష్టం అంటే అలా ఉండాలండి. ఆ అదృష్టం కోసం ఆయన ఏ దేవుణ్ణి పూజించాడో, ఏ వ్రతాలు చేశాడా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఏదో ఆలోచించుకున్న వాళ్ళలాగా, కానీ గురుదేవ, అవన్నీ తుచ్చమైనటువంటి శారీరక సుఖాలు, నిజమైనటువంటి సుఖము ఆత్మతృప్తిలోనే ఉంటుంది. ఆ రాజు చుట్టూ ఉన్నవి ఆకర్షణలు మాత్రమే. వాటన్నింటినీ మించినటువంటి విద్య, వివేకం, విశాల హృదయం మీ సేవలో లభిస్తాయి అన్నాడు. అప్పుడు గురుదేవుల చిరునవ్వుతో, ఓయి రజకాగ్రేసరా, నీవు జీవితం అంతా కూడా అందరి స్వచ్ఛతను ప్రసాదించడంలోనే తలమొలకలై ఉన్నావు, అందువల్ల నీకు సుఖ సౌఖ్యాల గురించి తెలియదు. కానీ ఆ రాజు వైభోగం చూశాక నీ మనస్సులో మనసు చెదిరింది. రాజ్య పదవి తమోగుణ ప్రధానమైనటువంటిది, కనుక ఎప్పటికప్పుడు ఇంద్రియాలను తృప్తిపరుస్తూ ఉండాలి. అవన్నీ నీకు వచ్చే జన్మలో కష్టాలను కొని తెస్తాయి. కానీ ప్రస్తుతం నీ మనసులో రాజ వైభోగం గురించి పట్ల ఆసక్తి అనేటటువంటిది నీకు వచ్చింది కాబట్టి అది కోరికగా మారుతుంది. ఆ కోరికను మీరు కోరికలు తీర్చకపోతే మనసుకు ప్రశాంతత అనేది రాదు. కాబట్టి నీవు వెళ్ళి రాజ్యపాలన చేసి ఆ కోరికను తీర్చుకో అని చెప్పి గురుదేవులు శ్రీపాద వల్లభుల వారు చెబుతారు. ఓ గురునాథ, దయామయ, కరుణాసాగర, మరి జ్ఞానదాత, దయచేసి నన్ను కాదనకండి. మీ చరణ సేవ దీన్ని చేసుకునేటటువంటి అదృష్టాన్ని కాలరాయకండి. ఏదో మీరు గురువులు అంతా చెబుతున్నారు, నాకు రాజయోగం ఉందంటున్నారు. కాబట్టి ఒకవేళ నేను నిజంగా రాజునైపోయినా సరే నాకు రాజ్యపాలనాకాంక్ష నెరవేరిన తర్వాత కూడా మన ఆశ్రమానికే వస్తాను. మీ ఆశ్రమానికి వస్తాను, అప్పుడు నన్ను మీరు కాదనకూడదు అని చెప్పి ప్రాధాయపడతాడు. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు అతనికి అభయాన్ని ఇస్తూ ఇలా అంటారు, ఓయి రజకాగ్రచేశ్వరా, నువ్వు నీది ద్వైధీభావం ఉంది, అంటే రెండు రకాలుగా ఆలోచిస్తున్నావు నువ్వు. నాకు అర్థమైంది, ఒక పక్క నీ కోరిక తీరాలనుంది, ఒక పక్క నా సేవ చేసుకోవాలనుంది. సరే, నీవు కోరినట్లే జరుగుతుంది పో అని చెప్పి నైధురా నగరంలో నువ్వు జన్మిస్తావు, అంత్యకాలంలో నీకు నా దర్శన భాగ్యం ప్రాప్తిస్తుంది. నీకు ఒకనొక విశేషమైనటువంటి కారణం చేత నేను అక్కడికి రావాల్సి వస్తుంది. అక్కడ నన్ను చూడగానే నీకు జ్ఞానోదయం అవుతుంది. తర్వాత నీవెంత మాత్రం కూడా చింతించకు, నేనే కార్యకారణార్థనై నేనిప్పుడు అవతరించవలసినటువంటి సమయం వచ్చేసింది. అప్పుడు మేము సన్యాసి రూపంలో ఉంటాం, నరసింహ సరస్వతి పేరుతో ఉంటాను అని చెప్పి రజకుడికి జాగ్రత్తలు చెప్పి పంపించారు. 4 అడుగులు వేశాక రజకునికి ఒక అనుమానం వచ్చింది. అందుకే వెనక్కి తిరిగి వచ్చాడు. అతను ఎందుకు వచ్చాడో అర్థమైనట్టుగా చిరునవ్వుతో పలకరించారు గురుదేవులు. ఏమంటారు, రజకుడు మొహమాటం సిగ్గులతో
కలిపి మెలితిరుగుతూ, గురుదేవా మీరు అన్నారంటే అది జరిగి తీరుతుంది, కానీ ఇప్పటికే నేను ముసలివాడిని అయిపోయాను, ఈ రాజభోగాలన్నీ నేను అనుభవించలేను, నిజమైనటువంటి రాజభోగాలను అనుభవించాలంటే అది యవ్వనంలోనే లభించాలి అంటుంటే గురుదేవుల పెదవి మీద చిరునవ్వు మాయమైపోయింది. ప్రసన్న దృక్కులతో ఆయన, నీవు ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో రాజు అవుతావు, కాబట్టి రాచరికపు వైభవాన్ని అనుభవించలేమో అనేటటువంటి అనుమానాన్ని నువ్వు పెట్టుకోకు అంటూ అభయవచనం పలికారు. కొంతకాలం గడిచాక రజకుడు ప్రాణత్యాగం చేశాడనమాట. చనిపోయిన తర్వాత గురుదేవులు అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క అనుగ్రహం కోసం నైధురానగరపు మ్లేచ్ఛరాజ కుటుంబంలో జన్మించాడు. అది తర్వాత వేరే కథ మనం చెప్పుకుందాం. ఈ విధంగా శ్రీపాద శ్రీవల్లభుల వారు ఎన్నో సంవత్సరాల పాటు కురవపురంలోనే ఉన్నారు. ఆ తర్వాత రాబోయేటటువంటి అవతార ధారణార్థమై ఈ అవతారం నుంచి విడుదల కావాలని చెప్పి నిశ్చయించుకున్నారు. ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి మృగశిరా నక్షత్రంలో గురుదేవులు గంగా ప్రవాహాన్ని మరి పావనం చేశారు. అప్పటి నుంచి అక్కడ అదృశ్య రూపంలోనే నిర్గుణ నిరంజన నిరామయులై సంచరిస్తూ ఉంటారు శ్రీపాద శ్రీవల్లభుల వారు. అనంతరం అవతారాన్ని పొందినటువంటి కారణంగా అక్కడ అందరికీ సత్యదర్శనమే తప్ప నిజదర్శనం ప్రసాదించరు, భక్తులకు మాత్రము దర్శనమిస్తారు. శ్రీపాద శ్రీవల్లభుల వారు గురుదేవులు అక్కడ కనిపిస్తూనే ఉంటారు అనడానికి ఇది ఒక ఉదాహరణ మరి నేను చెబుతాను అని చెప్పి సిద్ధపురుషుడు నామధారకుడికి తెలియజేశాడు. శ్రీ శుభమస్తు.